కేపీహెచ్బీ కాలనీలోని అనిల్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. రోడ్ నెంబర్ 3 శివాలయం దగ్గర అనిల్ కుమార్ అనే ఒక వ్యక్తి ఇంట్లో ఒక తాళం పలకడకు దొంగతనం జరిగింది. అట్టి కేసులో మా క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా ఎస్ఐ హరిశంకర్, ఇన్స్పెక్టర్ వెంకటేశం గారు, టీం పరశురామ్, ముకుంద్, పురందాస్, ఇతర సిబ్బంది అందరూ కలిసి పాత నేరస్తుడైన సయ్యద్ మజార్ హుస్సేన్, ఈరోజు కూడా బాలనగర్, ఈయన ఏంటంటే గతంలో కూడా దొంగతనాలు కేసులు ఉన్నాయి. ఈ నెల 11వ తారీఖున బయటకు వచ్చిండు, రాగానే అఫైన్ చేసిండు. మళ్ళా మామూలు గస్తీ అంటే వాళ్ళని అందరూ నిఘా పెట్టి పట్టుకోవడం జరిగింది. అతని వద్ద నుంచి 4.5 తులాల బంగారు ఆభరణాలు అంటే చెవికి సంబంధించిన కమ్మలు, అదేవిధంగా గొలుసు స్వాధీనపరచుకొని ఈరోజు ఉదయం ఆయన కస్టడీ తీసుకొని కోర్టులో పుట్టు చేయడం జరుగుతుంది. ఈ పని మావర్లు మా క్రైమ్ సిబ్బంది చాకచక్యంగా వివరించినందుకు వారికి తగిన రివార్డులు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా అఫెన్సుల్లో ప్రివెన్షన్ కూడా మ్యాక్సిమం మా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. సర్ నగర్, సరూర్ నగర్ వివిధ పోలీస్ స్టేషన్లో చాలా కేసులు ఉన్నాయి. ఆయన బయటకు వచ్చిన మళ్ళీ అఫెన్స్ చేయడం వృత్తి. వాళ్ళ ఇంటి దగ్గర, ఫిరోజ్ కూడా బాలనగర్ లో ఇంటి దగ్గర, గౌతమ్ నగర్.